తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో స్థానిక ఆర్టీఓ కార్యాలయం నందు వివిధ దళిత సంఘాల ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నాలో శిరోమండల కేసులో ప్రధాన ముద్దాయి అయిన తోట తిరుమూర్తులకు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవిని రీకాల్ చేయాలి అని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదని, ఈ ప్రభుత్వంలో అయినా దళితులకు న్యాయం జరుగుతుందా అని, శిరోమండలం జరిగిన దళితులకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందా అని సంఘాల నాయకులు ఎద్దేవా చేశారు. నాడు నేడు కూడా దళితులపై దాడులు మానభంగాలు జరుగుతూనే ఉన్నాయని, వీరికి న్యాయ పోరాటం చేసే ధైర్యం లేక వారి జీవితాలు అట్టడుగుపోతున్నాయని, దళితులందరికీ న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈ ధర్నాల్లో విప్లవ వామపక్షాలు, మెజార్టీ ప్రజా సంఘాలు, దళిత బహుజన వేదిక, దళిత ప్రజాశక్తి, ఆర్పీఐ, దళిత యూత్ ఫెడరేషన్, ఎంఆర్పీఎస్ మొదలగు దళిత సంఘాలు పాల్గొన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చూసుకున్నట్లయితే ఏ మాత్రము కూడా శబ్దశుద్ధి లేకుండా దళితులపై అనేకమైనటువంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మరి మనం ఎంత పోరాడినా, ఎంత మనం ఎంత పోరాడి చేసినా కానీ మన పోరాటానికి ఏమాత్రం కూడా ప్రతిఫలము లేకుండా తీసి పారేసినట్టుగానే ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని చూస్తే చాలా చిక్కుచేటుగానే ఉంది. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే వదిలాలి దళిత విప్లవ ప్రజా సంఘాల ఐక్యత, ఎమ్మెల్సీ పదవిని రీకాల్ చేయాలి, సిగ్గు యదవులకు పదవుల, సిగ్గు యదవులకు పదవుల, పెద్దల సభలకు రౌడీల, సిగ్గు సిగ్గు పెద్దల సభలకు రౌడీల, ఎమ్మెల్సీ పదవిని రీకాల్ చేయాలి, దళితులపై దాడులు అరికట్టాలి, దళితులపై దాడులు అరికట్టాలి, దళితులపై దాడులు అరికట్టాలి.